నమస్తే అండి. గన్నవరం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ పైన కొంతమంది సైకో నా కొడుకు. ఈ సైకో నా కొడుకులు వెళ్ళి అక్కడ ఉన్న కుర్చీలు లేదంటే పార్టీ ఆఫీస్ మీద దాడులు చేయించడాలో లేదంటే అక్కడ ఉన్న వాహనాలను ధ్వంసం చేసి వాహనాలకు నిప్పు పెట్టడాలో పనులు చేశారు. దీని అంతటికీ కారణం కూడా వల్లభ నిర్వంశీ అనే కుక్క. వారు కుక్క నీకు ఒకటే చెప్తున్నా విని బాగా, వేళ మన పార్టీ ఆఫీస్ మీద దాడి చేసి నలుగురు మనుషులు పంపించి ఇతరులు భయపెట్టేద్దాం అనుకుంటే అది భ్రమ. నువ్వు అంత పెద్ద మగోడు ఏం కాదు, నీకేమి నాలుగు కొమ్ములేం రాలా గెలిచినంత మాత్రాన, లేదంటే అధికార పక్షంలో ఉన్నంత మాత్రం నీకేమి నాలుగు కొమ్ములు రాలా. ఇవాళ అధికారం ఉంది కాబట్టి మీరు పెట్టిరేగిపోతున్నారు. నువ్వు ఒకడో నత్తిపొక్కుడు, ఇక్కడ ఒకడో అవినాష్ గారు, ఆడొకడో, రేపొద్దున అధికారం మారిందంటే మన బతుకులు అంతకన్నా హీనంగా ఉంటాయి. ఇవాళ మీరు మాట్లాడితే పార్టీ ఆఫీసులు జోలికి వెళ్తున్నారు, రేపొద్దున తేడా పాడు వస్తే పార్టీ ఆఫీసులు జోలికి వెళ్ళరు ఎవడం కూడా, డైరెక్ట్గా మీ కొంపలకే వస్తారు గుర్తుపెట్టుకోండి బాగా. అది ఇవాళ మన పార్టీ ఆఫీసులు ఎవడో లేని చెప్పే సమయంలో పార్టీ ఆఫీసులకి వెళ్ళి పార్టీ ఆఫీసుల మీద దాడులు చేసేసి మన పెద్ద మొగోళ్ళు అని చెప్పేసి జబ్బలు గుర్తేసుకుని పారిపోవడం కాదు అక్కడి నుంచి పొరం పోకేది వాళ్ళారా, లేకపోతే తేడా పోతే మీ కొంపల్లోంచి లాక్కొచ్చి కొడతారు కుక్కను కొట్టినట్టు, అది గుర్తుపెట్టుకోండి బాగా. నలుగురు మనుషులు పంపించి పార్టీ ఆఫీసులో ధ్వంసం చేస్తే పెద్ద మొగోళ్ళలో ఫీల్ అయిపోతున్నారేమో. పనికిమాల లేదా మనం ఒకరిని విమర్శించినప్పుడు పక్కనోడు ఖచ్చితంగా మనల్ని విమర్శిస్తాడు, అలా మనం తీసుకోలేనప్పుడు మనం విమర్శించకూడదు, అన్నీ మూసుకొని కూర్చోవాలా. మనం మొరక్కూడదు, వచ్చి మీడియా ముందుకు వచ్చి కుక్కలా మనం మొరక్కూడదు. మనం ఒక మాట అంటే అవతల పక్క వ్యక్తి మనల్ని 10 మాటలు అంటాడు, అలా తీసుకోలేము. ఎవడన్నా విమర్శిస్తే నేను తీసుకోలేను అనే ఉద్దేశం నీకు ఉన్నప్పుడు, ఆ ఫీలింగ్ నీకు ఉన్నప్పుడు మనం మొరక్కూడదు. ఏం పడితే అది, ఏది పడితే మనం మురిగేసి మీడియా ముందు ఇస్తాను సారంగా, మన అంత మొగోళ్ళు లేడని చెప్పి మనం మురిగేస్తాం మీడియా ముందుకు వచ్చి. తిరిగి ఎవడన్నా మనం లేదంటే మనం తీసుకోలేము. పనికి మళ్ళీ పోరంబోకేదో, పార్టీ ఆఫీసుల మీద దాడి చేస్తే పెద్ద మొగోళ్ళు అయిపోతారు. మీరు ప్రజలు ఓట్లేసింది మనకు అందుకేనా? పొరం పోక వల్ల మన నియోజకవర్గానికి ఏం చేసుకొని చెప్పుకోలేము. మనం మన బతుకులు పెట్టుకుని మాట్లాడితే రౌడీ ఈజాలు ఒకటి మనకి లుచ్చన్న ఒకటి. పార్టీ మీద దాడి చేస్తే ఏమొచ్చుద్ది? మహాజనాలు కుర్చీలు పోతే లేదంటే కార్లు ధ్వంసం చేస్తారు, ఆస్తులే కానీ నష్టపోయేది అంతే కదా, ఆస్తులే నష్టపోతారు అంతే కదా. రేపొద్దున మీరు ప్రతిపక్షంలోకి వెళ్తే మిమ్మల్ని కొంపలోంచి లాక్కొచ్చి కొడతారు, అది గుర్తుపెట్టుకో బాగా. మనకు సిగ్గు శరం ఉండదా మన బతుకులకి? మన బతుకంతా తెలుగుదేశం పార్టీతోనా? ఇవాళ మన అధికార పక్షంలో ఉన్నాం కదా, ఎటు అధికార పక్షం ఉంటే అటు పక్కన మనం వెళ్ళిపోవడమే. వెళ్ళిపోయి మన ప్రతాపం అంతా కూడా ఏంటంటే మనుషులు లేనప్పుడు చూపించేస్తామన్నమాట. ఎవడో లేడు కదా, ఎవడో లేనప్పుడు ఒక 10 మందిని పేటీఎం కుక్కలను పంపించి 10 మంది పోరం పోగ్గాని పోగేసి ఆ పోరం పోగ్గలు 10వ పాతకో ఇచ్చి ఎలాంటి పోరం పోగేదోళ్ళారా, ఏది పోగ ఏది కనబడితే శుభ్రంగా ధ్వంసం చేయండి శుభ్రంగాను, ఏ కార్లు కనబడితే కానీ తగలెట్టండి. వచ్చేసి రేపొద్దున అధికారం మారిన తర్వాత మీ కొంపల్లో దూరి మిమ్మల్ని తగలెట్టేస్తారు అతల పక్కళ్ళు అని చెప్పేసి మనం ఎక్కించి వెళ్ళిపోతాం. ఇలా తగలబెట్టిన వాళ్ళు ధ్వంసం చేసిన వాళ్ళు అందరి మీద కేసులు పెడితే కోర్టులు చుట్టూ ఎవడ తిరుగుతాడు, నువ్వు తిరుగుతావా పనికి మళ్ళేదవా? వాళ్ళేగా తిరిగేది, ఎవడైతే ధ్వంసం చేసాడు వాడేగా కోర్టులు చుట్టూ కేసులు స్టేషన్ చుట్టూ తిరిగేది. పోనీ అక్కడితో ఆగుతాయా ఈ ధ్వంసం చేసే కార్యక్రమాలు? అక్కడితో ఆగవు కదా, అవి వ్యక్తిగత కక్షల కింద మారుతాయి కదా. మనం ఎమ్మెల్యేగా ఉండి ఒక ప్రజాప్రతినిధిగా ఉండి మన కక్షల్ని లేదంటే రౌడీజాన్ని మనం ప్రోత్సహించకూడదు పోరం పోకేదవా? ఏదైనా విభేదాలు ఏమైనా ఉంటే అవతల పక్కన ఎదుల పక్కన కూర్చోబెట్టి సర్ది చెప్పే ప్రయత్నం చేయాలి, అది రాజకీయ నాయకుడికి ఉండే లక్షణం. అది లేక నా కొడుకు నువ్వు ఎలా ఎమ్మెల్యేవో మాకు అర్థం కావట్లా, మా దరిద్రాన్ని మళ్ళీ మా పార్టీ నుంచి ఆడవా, అదొకటి అదొక దరిద్రం మాకు. ఒకసారి గెలిచామో రెండు సార్లు గెలిచామో లేదో మనకి పెద్ద మనం పెద్ద మొగోళ్ళు అన్న ఫీలింగ్ మనకు వచ్చేస్తుంది. మనం గెలిచింది తెలుగుదేశం పార్టీ తరఫున కదా, నీకు ఏదైనా అంత పెద్ద మొగోడు అని మొగోడు అని చెప్పి నువ్వు ఫీల్ అయితే ముందు ఆ పార్టీకి రాజీనామా చేసి ఆ తర్వాత నువ్వు ఏదైనా ప్రేలాపన పిలితే అప్పుడు ఫీలు. లేక నాకు అడగ రాజకీయాలు అనుకుంటే దాడులు చేయడం, ఆఫీసులు తగలెట్టేయడం ఇదా? మనం ఆకూడదు మరి అలాంటప్పుడు, మనం విమర్శించకూడదు, మన స్థాయికి తగ్గ విమర్శలు మనం చేయకూడదు. మనం తీసుకోలేం కదా, ఇప్పుడు మా బోటోడు ఎవడంటే ఒక మాట అంటే మనం తీసుకోలేము, తీసుకోలేనప్పుడు మన పిచ్చ కుక్క మరిగినట్టు మనం మరొక్కూడదు. మనం అన్నీ మూసుకొని మనం ఏ స్థాయి వరకు విమర్శించాలి, ఎక్కడి వరకు విమర్శించాలి, నా నియోజకవర్గం నేను ఇది చేసుకున్నాను, గత ప్రభుత్వాలు ఏం చేయలేకపోయాము, లేదంటే చంద్రబాబు నాయుడు అవినీతి చేశాడనో ఇంకోటి చేశాడనో కామన్గా మీరు మురిగే పాయింట్లు కొన్ని ఉంటాయి కదా, అంతవరకు మూసుకొని మొరుక్కొని వెళ్ళాలా. మనం పెద్ద పెద్ద పదాలు ఆడతాం కదా, పెద్ద పెద్ద ముదర మాటలు మాట్లాడతాం, ఆలబాబు ఆన్లానా ఆన్లానా అని చెప్పేసి అని నిన్ను కూడా అలాగే అంటారు. మనం మాట్లాడితే ఒకటి, ఎదుటి వ్యక్తి మాట్లాడితే ఇంకొకటి అవద పొరంబో కదవా. నువ్వు ఏ పదాలు వాడేవో అయ్యే పదాలు తిరిగి మనల్ని మాట్లాడతారు ఖచ్చితంగా. రాజకీయాలు అలాగే ఉంటాయి, మనం ఏది మాట్లాడితే అదే తిరిగి మనల్ని మాట్లాడతారు. నువ్వు అమనాబూతులు తిట్టి అవతల పక్కన సంస్కారవంతంగా మాట్లాడమంటే ఎవడో మాట్లాడటం, మనకు ఆ మాత్రం తెలియదు పనికి మాలేదవా. మనం ఎమ్మెల్యేమి, నువ్వు ఒకడో కొడాలని కాడో ఒకడు ఇంకో కొంతమంది లేకున్నా కొట్టుకున్నా మన నోరు చెప్తే అన్ని బూతులే కదా, ఇంకే వచ్చా అని చెప్పేసాం. మనకి మన జనానికి ఏం చేసాం ఏ రోజు అని చెప్పుకోగలిగాం మనం ఇప్పటికొచ్చి మాట్లాడితే ఏదో ఊరికి పెద్ద వీళ్ళంత మొగోళ్ళు లేరు ఇంకా రాష్ట్రంలోని, మాట్లాడితే దాడులు చేసేయడం ఇంకోటి చేయడం పనికి మళ్ళీ పోరంబో కదా వాళ్ళారు అలాగని.
కొద్దిగా సిగ్గు సరవ ఉండాలి మనం మాట్లాడుతున్నామంటే. మన నిన్న మనం వచ్చి మన కుక్కలా మనం మురిగేసి వెళ్ళిపోతాం ఇది ప్రెస్ మీట్లు పెట్టి, నేను ఎవడైనా విమర్శిస్తేనేమో పార్టీ డబ్బులేమో దాడికి పంపిస్తాం మనం. నీ బొత్తుకి అసలు ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది రా, తెలుగుదేశం పార్టీ కాదు. మన బతుకు స్టార్ట్ అయిందే తెలుగుదేశం పార్టీ నుంచి కదా. సిగ్గులేని పోరం పొక్క ఎదవా, మాట్లాడితే దాడులు చూడు, ఆడు ఒకటి ఉన్నాడు కూడా అన్నాడు ఇగాడు, పోరం పొక్కలు వచ్చాయి ఎదవా, ఆడు అలాగే మురుగుతాడు, కుక్క మురిగినట్టు మురుగుతాడు ఆడు కూడా. సిగ్గు సరాలు ఉండవు బతుకులు మనం. మనం అదే పార్టీ నుంచి వచ్చామే, ఆ పార్టీలోనే మన రాజకీయ బతుకు అంతా నడిచింది. మనం తిరిగి మళ్ళీ అదే పార్టీని విమర్శిస్తామనే సిగ్గు ఉంటే మనకి మనం విమర్శించాం మనం. అయితే ఎదవలరా వ్యక్తిగత దాడులు ప్రేరేపించడం ఒకటి, మనం ఈ దాడికి వెళ్ళిన కూడా నేను చెప్తున్నాను ఒకటి, మనం ఎలాడెవడో పనికి మళ్ళీ పోరం పొక్క ఏదో చెప్పాడు కదా ఆఫీస్ మీద దాడి చేద్దామని, మనం జబ్బలు చచ్చుకుంటా ఏదో మనకు బలం వచ్చేసింది, మనంత మొగోలు లేడు వాడు మనకు పనాపు చెప్పాడని చెప్పేసి విర్రవీకి వెళ్ళిపోతే రేపు పొద్దున్న మీ బతుకులు కుక్కల కన్నా హీనమైపోతాయి. రేపు పొద్దున్న కేసులు అవుతాయి అన్నింటి మీద కూడా, ఎవడెవడు ధ్వంసం చేశాడు అందరి పేర్లు గుర్తుంటాయి అక్కడ, అందరి మీద కేసులు పెడతారు. ఇప్పుడు కాకపోయినా రేపు పొద్దున్న ప్రభుత్వం మారిన తర్వాత మీ అందరి మీద వ్యక్తిగతంగా ఖచ్చితంగా చర్యలు తీసుకుంటారు, ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి బాగా. తర్వాత మీరు కేసులు చుట్టూ తిరగలేరు, ఇవాళ మిమ్మల్ని ప్రేరేపించిన ఏ అదో కూడా ఆ రోజు రావడం కనబడ్డాం, ముందు ఆడికే దిక్కుండదు. మిమ్మల్ని ప్రేరేపించిన ఎదవకే దిక్కుండదు, ఆడిని కాపాడడానికి ఇంకొకటి అవసరం పడతాడు, ఆడి రాష్ట్రంలో ఉంటాడో ఉండడో కూడా తెలియదు. అది మీకు ప్రేరేపించిన కిందోడైనా కావచ్చు, వాడిని ప్రేరేపించిన పైనోడైనా కావచ్చు, వాళ్ళు ఈ రాష్ట్రంలోనే ఉండరు. వాళ్ళు రేపు పొద్దున్న మీరు ఆ నియోజకవర్గంలో ఉండాలి, మీ మీ కొంపల్లో మీరు ఉండాలి, మీ పనులు మీరు చేసుకోవాలి. అక్కడ ఎవడో పనికి మళ్ళీ పోరంభ కదా చెప్పాడు కదా అని చెప్పేసి మనం చక్కలు గుద్దుకుంటే వెళ్ళిపోయి రేపు పొద్దున్న నానా ఇబ్బందులు పడేది, మీరు అది గుర్తుపెట్టుకోండి బాగా. పోరం ఒక వెళ్ళారా మనం వెళ్ళిపోవడం, ఒకటి చెప్తే మనం వెళ్ళిపో, మన జ్ఞానం ఏమైంది, మన పరిజ్ఞానం ఏమైంది, పనికి మళ్ళీ వెళ్ళారా మీరు ఉంటారు ఇవాళ రేపు పొద్దున్న పోతారో, రాజకీయాలు ఎప్పుడు ఒకేలా ఉండవు, ఇవాళ మీరు గెలిచారు రేపు పొద్దున్న అవతల పక్కలు గెలుస్తారు, అవతల పక్కలు గెలిచిన తర్వాత మన పరిస్థితి కుక్క బతికైపోద్దని చెప్పి మనకు తెలియద్దు. పాలేరాదు వాళ్ళారు ఈసారి జన కానీ బాగా గుర్తుపెట్టుకోండి, మనం ఎవడో ఏదో చెప్పాడని చెప్పేసి నీ కర్రలో కత్తులు కటార్లు పట్టుకుని యుద్ధానికి వెళ్ళింటే వెళ్ళిపోకూడదు. మనం చేసేదేం యుద్ధం కాదు, రాజ్యాల పని యుద్ధం చేయట్లే మనం, మనం చేసేది అంతా లేక రాజకీయం కదా, అంతా ఒకేలా ఉండదు. ఇప్పుడు కూడా రేపు పొద్దున్న మారిందనుకో మన బతుకులు నాశనం అయిపోతుంది, గుర్తుపెట్టుకోండి బాగా. మనం మాట్లాడితే దాడులకు వెళ్ళిపోయి వాడు ఎవడో పొరం పొగేదో చెప్పాడు కదా, ఏ ఉందో ఏదో వచ్చినా ఆడు చూసుకుంటాడో, ఆడి ఒకసారి గెలిచాడు నన్ను తర్వాత వచ్చిన తర్వాత ఓడిపోయాడు అనుకో, ఆడే ఉండడు రాష్ట్రంలో, ఆ పశువు మీద పశువులు కాడు ఆడే ఉండడు, ఆ వల్లభరేణ వంశీయుడు వాడే ఉండడు అక్కడ, వాడు బతుకే చంద్రబాతరా, వాడు ఇక్కడ ఉండాలో హైదరాబాద్ ఉండాలో అని చెప్పేసి ఆలోచనలు ఆడున్నాడు, ఇప్పటికే ఆశ్రయాన్ని చదివేసుకుంటాడు ఇక్కడ ఉన్నాయన్ని కూడా, ఆ కొంప తప్పితే ఏ ఉంచుకోకూడదనే ఆలోచనలో వాడున్నాడు అక్కడ. మనం వాడిని చూసుకొని దెబ్బలు తెచ్చుకొని మనం ముందుకెళ్ళాలంటే బలైపోయింది, మీరే గుర్తుపెట్టుకోండి బాగా.